పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి జగజీవన్ రామ్ అని కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు అన్నారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా పాల్వంచ బస్టాండ్ వద్ద గల జగజీవన్ రామ్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాసరావు, విగ్రహ కమిటీ సభ్యులు శ్రీను, ఎంఏఓ శ్రీరామ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. మరి మాకు అత్యంత ఆత్మలు, సన్నిహితుడు, స్నేహితుడు సంజయ్ విశాలు. ఈ జగజీవన్ రామ్ విగ్రహానికి ఎంతో కష్టపడి చేసి అందరి చుట్టూ తిరిగి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేసినటువంటి జన తండ్రి శ్రీని, కార్యోపకాశ స్నేహితుడి అందరికీ కూడా పేరు పెడదాం. సోమయ్య అందరి పేరు పెడిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అభ్యర్థన చేస్తా ఉన్నాను. ఈనాడు ఈ రాష్ట్రంలో, దేశంలో మొట్టమొదటి ఎవరైతే ఒక వ్యక్తి అంబేద్కర్, రెండవ వ్యక్తి బాబు జగజీవన్ అటు మౌనత వ్యక్తి, దళితుడికి ఆశాదుడికి మౌనత వ్యక్తి ఉంటే అనేక పదవులు అవలంబించిన, అనేక కార్యక్రమాలు చేసిన ఇద్దరికి కూడా దళితుడు ఎప్పుడు ఓ దళితుడే కాదు, బీసీ కూడా, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓ దళితుడు పేరే కానీ నిజంగా అందరికీ చోటుపాటు చేసిన వ్యక్తులు మరి అంబేద్కర్ కానీ ఈనాడు బ్రహ్మాండ కానీ ఎందుకంటే చెట్టుకి వ్యక్తులు